नमस्ते नेनु चित्तूर मुरुगेशन ज्योतिष रीत्या शनि ग्रहमु निर्णीत कालं कंटे मुंदुगा कुंभानिकी वेल्लिपोतुन्नाडु आ डेट कूडा चेप्पानु एप्रिल 4 नुंडि सेप्टेंबर सम डेट आ पीरियड अंदुलो ई द्वादश राशुल वारिकी ఎలా ఉంటుందో కూడా చెప్తాను మీ రాసులు చెప్పండి అని ఒక పోస్ట్ పెట్టాను మామూలుగా ఎవరు పట్టించుకోరు అది ఏమైందో ఏమో చాలా మంది ఆసక్తిగా కామెంట్ చేశారు వారందరి కోసం ఈ వీడియో అన్నమాట ముందుగా మేష రాశి వారు వీరికి శని 10 11 భావాలకు అధిపతి కుంభం 11వ స్థానం ఇది వీరికి మంచిదే అంటే వీరి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఈ వగైరాల్లో అనుకూలతను ఎదురు చూడవచ్చు ముఖ్యంగా దళితులు వికలాంగులు నల్లగా ఉన్నవారు ఇటువంటి వారి వల్ల మేలే జరుగుతుంది ఒక ఉద్యోగం చేస్తూనే సైడ్ బిజినెస్ లాగా ఏదైనా ఆఫర్స్ రావడం ఇటువంటి కూడా జరగవచ్చు అయితే ఇది షార్ట్ పీరియడ్ కదా మే జూన్ జూలై ఆగస్ట్ 4 నెలలే కాబట్టి ఈ పాయింట్ గుర్తు పెట్టుకొని యు హావ్ టు మేక్ ఎ డిసిషన్ ఇది మేష రాశికి ఇది అనుకూలమే వృషభ రాశి వీరికి 9 10 భావాలకు అధిపతి 10 లో వస్తున్నాడు మామూలుగా 9 10 భావాలకు సంబంధం ఏర్పడితే దాన్ని ధర్మ కర్మాధిపతి యోగము అంటారు అంటే బాగా సంపాదించడం గుళ్ళు గోపురాలకు వెచ్చించడం ఇటువంటి యోగం అది అయితే ఇది శని కాబట్టి ఒకంత వరకు మీ ఒక ఆస్తి పెట్టుబడి పొదుపు ఇటువంటి వాటి వలన మీకు కలిగే లాభాలు ఆ లాభాలతో ఏదన్నా మీ కుల దైవము లేదంటే బ్రాహ్మణులు పూజించని కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా అటువంటి వాటికి ఏదన్నా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది శని అనుకూలంగా ఉంటే ముఖ్యంగా ఐరన్ స్టీల్ ఆయిల్ అగ్రికల్చర్ ఇవి బాగా ఫలిస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి అదే విధంగా ఈ సెకండ్ హ్యాండ్ గూడ్స్ నూనె విత్తనాలు ఇటువంటివి బాగా అనుకూలిస్తాయి ఎవరికైతే శని అనుకూలం అని చెప్తున్నానో వాళ్ళు ఈ వగైరాల్లో ఈ 4 నెలల్లో తమ అదృష్టాన్ని టెస్ట్ చేసుకోవచ్చు శని అంటే పనివారు సహాయకులు వీరి వలన కూడా మేలే జరుగుతుంది శని అనుకూలంగా ఉంటే నెక్స్ట్ మిథునం వీరికి 8 9 భావాలకు అధిపతి అన్నమాట ఇతను 9కి వస్తున్నాడు అష్టమాధిపతిగా ఇతను 9కి రావడం వలన ఇది తండ్రికి చెడ్డ దూర ప్రయాణాల్లో ముఖ్యంగా పడమర దిశగా చేసేటువంటి ప్రయాణాల్లో ఏదైనా హాని కలిగేటువంటి ప్రమాదం ఉంది అలానే ఇప్పుడు కొందరు వచ్చి ఏదైనా తమ ఆస్తులను ఫిక్స్డ్ డిపాజిట్లను తీసేయాలి అవసరానికి ఉపయోగించుకోవాలి అనే ఆలోచనతో ఉంటే అవి ఇక్కడ కార్యరూపం దాలుస్తాయి ఆ తర్వాత కర్కాటకం వీరికి 7 8కి అధిపతి 8కి వస్తున్నాడు 7కు అధిపతి 8కి వస్తే ఈ ప్రేమ పెళ్లి భార్య వీరి వలన సమస్యలు రావచ్చు వీరికి సమస్యలు రావచ్చు అలానే శని అన్నప్పుడు అతను 8లో వచ్చినప్పుడు కాళ్ళు నరాలు ఆసనము సంబంధించిన రుగ్మతలు రావచ్చు ముఖ్యంగా ఈ అష్టమ శని అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే సింపుల్ షార్ట్ గా చెప్పాలంటే మీ ఆస్తులను ఎవరు అనుభవిస్తారు ఎవరి అప్పులకు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి టేక్ కేర్ ఆ తర్వాత సింహం వీరికి 6 7 భావాలకు అధిపతి 7కి వస్తున్నాడు
కాబట్టి ఫ్రెండ్ లవర్ పార్ట్నర్ వైఫ్ వీరితో పేచీలు అభిప్రాయ భేదాలు ఇటువంటివి రావచ్చు కాబట్టి ఫ్రెండ్స్ తో గాని లవర్ తో గాని భార్యతో గాని మాట్లాడినప్పుడు ఒకసారికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడొచ్చు ఇక ఇందుకు పరిహారంగా వివాహితులు భార్యతో అవివాహితులు ప్రియురాలితో లావాదేవీలు చేస్తే ఆ దోషం తగ్గుతుంది ఆ తర్వాత కన్య వీరికి శని 5 6 భావాలకు అధిపతి 6వ స్థానానికి వస్తున్నాడు అంటే చేజేతులారా తమకు తమరే అప్పులు చేయటం వ్యవహారాల్లో దిగటం జబ్బులు కోరి తెచ్చుకోవటం ఇటువంటివి జరగొచ్చు సపోజ్ మీకు వయసు వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి వారితో అభిప్రాయ భేదాలు శత్రుత్వాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదృష్టాన్ని నమ్ముకొని ఏ విషయంలోనూ దిగొద్దు అది రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది ఆ తర్వాత తులాం వీరికి 4 5 భావాలకు అధిపతి 5వ ఇంట వస్తున్నాడు ఇప్పుడు జాతక ప్రకారం కొన్ని అనుకూలమైనటువంటి దశాభుక్తులు జరిగే వారికి అదృష్టవశాస్తు ఏదన్నా బలికొన్న వాహనము అంటే ఏదో పందులో కుక్కలో తగిలి చచ్చిపోయింటాయి కదా అటువంటి వాహనాలు అలానే ఏదన్నా దుస్సంఘటన జరిగినటువంటి ఆస్తులు ఇవి వచ్చే అవకాశం ఉంది అలానే అదృష్టవశంగా అంటే లాజిక్ లేకుండా ఏదన్నా పాత ఇల్లు గాని ఆస్తి గాని పొలం గాని కొనేటువంటి అవకాశం ఉంటుంది టెక్నికల్ స్టడీస్ లో ఉన్న వారికి ఇబ్బంది ఉండదు కానీ అకడమిక్ స్టడీస్ లో ఉన్న వారికి విద్యలో ఏదైనా ఆటంకాలు వచ్చే ప్రమాదం ఉంది ఆ తర్వాత వృశ్చికం వీరికి 3 4 భావాలకు అధిపతి 4వ ఇంట వస్తున్నాడు కాబట్టి ఆఫీస్ లో అయితే చేంజ్ ఆఫ్ సీటు ట్రాన్స్ఫర్ ఇటువంటి రావచ్చు లేదా ఇల్లు బాడుగ ఇళ్ళల్లో ఉన్నవారు ఇల్లు మారవలసి రావచ్చు లేదా సొంత గృహంలో ఉన్నవారు ఇంకా పైక ఇంటి పైన ఏదైనా పోర్షన్ వేద్దాం వేసుకున్నందుకు వెళ్ళిపోతాము ఇది కింద బాడికి ఇస్తే ఎక్కువ దుడ్లు వస్తాయి అనే విధంగా ఏదైనా నిర్ణయం చేసుకోవచ్చు ఇది తల్లికి కొంత చెడ్డ తల్లికి తల్లి వలన త్రిప్పుట అలసట వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ధనుర్రాశి వీరికి 2 3 భావాలకు అధిపతి 3వ ఇంట వస్తున్నాడు మామూలుగానే ధనుర్రాశి వాళ్ళు మాట్లాడితే కొంత ఇబ్బంది కలుగుతుంది అటువంటిది ఇక తృతీయాధిపతి తృతీయ స్థానంలోనే స్వక్షేత్రం పొందినాడు అనుకోండి ఈ ఛాలెంజింగ్ డైలాగులు పంచ్ డైలాగులు ఇటువంటివి దొరికిపోయే ప్రమాదం ఉంది దానివల్ల ఏదైనా ఇబ్బందులు రావచ్చు అలాగనే డబ్బు విషయంలో ఇదేదో చెప్తారు కదా మొండి ధైర్యము గుడ్డి ధైర్యము దాంతో ఏదన్నా దిగి దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఉంది అట్ ద సేమ్ టైం న్యాయబద్ధమైన చట్టబద్ధమైన లావాదేవీలు అయితే చెప్పి సాధించుకోవచ్చు ఇది ఈ ప్రాజెక్టు ఈ 2 నెలల్లో నేను కంప్లీట్ చేస్తా దీనివల్ల నాకు ఇంత లాభం వస్తుంది అని చెప్పి ఛాలెంజ్ చేసి దాన్ని సాధించవచ్చు ఆ తర్వాత మకరం వీరికి ఇతరు లగ్నాధిపతి ప్లస్ ధన భావాధిపతి ఇదను 2వ స్థానంలో స్వక్షేత్రం పొందుతాడు సాధారణంగా మకర రాశి వాళ్ళు తాము చేసే కష్టం దాని ద్వారా వచ్చే లాభం ఎంత దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు ఏమి ఏది పట్టించుకోరు కర్మయోగులు అన్నమాట వీళ్ళు అయితే ఈ 4 నెలల కాలంలో కొంత డబ్బు మీద గురి వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం ఎదుటి వారు మనసు నొచ్చుకునేలాగా మాట్లాడటం ఎదుటి వారిని రెచ్చగొట్టడం ఇటువంటివి కూడా జరగొచ్చు ఇవి మరీ టూ మచ్ అయిపోకుండా చూసుకోండి ఆ తర్వాత కుంభం కుంభరాశి వారికి ఇదను లగ్నాధిపతి ప్లస్ వ్యయాధిపతి ఇదను లగ్నంలోనే వస్తున్నాడు మామూలుగా కుంభరాశి వాళ్ళు లాభం లేకుండా ఏ పని చేయరు
అది వాళ్ళ నైజం కానీ ఈ నాలుగు నెలల్లో దీనికి భిన్నంగా తనకు తానే ఖర్చులు కోరి తెచ్చుకోవటం లేదా అవసరానికి మించి ఖర్చు పెట్టడం అవి పెట్టుబడులు కూడా కావచ్చు అప్పో సొప్పో చేసి 10 రూపాయలు పెట్టాల్సిన చోట 100 రూపాయలు పెట్టడం ఇటువంటివి కూడా జరగవచ్చు ఇది కూడా మరీ టూ మచ్ అయిపోకుండా చూసుకోవాలి ఇది వ్యయాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంచెం నిద్ర ఎక్కువైపోవటం ఫుడ్ ఎక్కువైపోవటం ఇటువంటివి కూడా జరగవచ్చు ఆ తర్వాత మీనం వీళ్ళకి లాభాధిపతి ప్లస్ వ్యయాధిపతి ఇతను వ్యయంలో వచ్చి కూర్చున్నాడు దీని వలన మీకు ఎల్డర్స్ ఉంటారు కదా అన్న గాని అక్క గాని వారి వలన ఏదైనా కొంత ఖర్చులు రావచ్చు అలాగే మీరు ఈ పని ఈ పండ్లో మనకి 100 రూపాయలు వస్తుంది అనుకొని దిగుంటారు ఆ లాభం కాస్త తగ్గొచ్చు 60 రూపాయలు 70 రూపాయలు మాత్రమే రావచ్చు ఇక వ్యయాధిపతి వ్యయంలో సుక్షేత్రం పొందినాడరా అంటే ఖర్చులు ఎక్కువైపోతాయి నిద్ర ఎక్కువైపోతుంది ఫుడ్ మీద గురి పుడుతుంది ఇది మీ రెగ్యులర్ లైఫ్ మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలను బాధించకుండా చూసుకోవాలి ఇది రాబోయేటువంటి 4 నెలల్లో 12 రాశుల వారికి జరగవచ్చు అనిపించేటువంటి ఫలితాలు నమస్తే చిత్తూరు నుండి మురుగేశ్వరరావు